నమస్కారం. అనుష గారు నమస్తే మేడం. అనుష గారు, గన్నవరం రాజకీయ పరిస్థితులు ఒకసారి గమనిస్తాయి. ఎప్పటి నుంచే మొదటి నుంచి కూడా వైసీపీని భుజాన వేసుకొని అక్కడున్న యాక్టివ్ పొలిటీషియన్స్లో ఎర్లగడ్డ వెంకట్రావు కూడా ఒకరు. అయితే గతంలో వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో వల్లభనేని వంశీ పైన తన ఓటం పలవడం జరిగింది. కానీ ఈసారి ఎలక్షన్స్ ఆయన గెలిచి తీరాలి అలాగే అంటూ కూడా ఆయన దృఢ సంకల్పంతో ఉన్న పరిస్థితిలో ఇప్పుడు ఆ టికెట్ ఆయనకి కాదు, వంశీకి అది కన్ఫామ్ అవుతుంది అన్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. ఇక మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా తను అడగడం జరిగింది. మరి ఇప్పుడు యార్లగడ్డకు సంబంధించి ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన తనకి వైసీపీ వ్యవహరించిన తీరు ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత ఇక్కడ తెలుస్తుందని. ఎక్కడైనా అధికార పక్షంలోకి వలసలు సహజం. ఏదైతే అధికార పార్టీలో అండదండలు ఉంటే వ్యాపారాలు చేసుకోవచ్చో లేకపోతే వారి యొక్క సొంత పనులు చేయించుకోవచ్చు అని చెప్పేసి చోటామోటా లీడర్ల దగ్గర నుంచి బడా నేతల వరకు ఎప్పుడైనా అధికార పక్షానికి మొగ్గు చూపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత ఏంటి అంటే, స్వయంగా అధికార పక్షంలో ఉంది, 151 ఎమ్మెల్యేల బలం నాకుంది అని చెప్పుకుంటూ కూడా ఈ రోజు తన క్యాడర్ ని తను కాపాడుకోలేకపోతున్నాడు, స్వయంగా తన ఎమ్మెల్యేలు తను కాపాడుకోలేకపోతున్నాడు. ఈ రోజు చూస్తుంటే ఒక సంక్షోభం, వాళ్ళ పార్టీలో ఒక సంక్షోభం అనేది మొదలైందండి. ఒక ముసలం పుట్టింది పార్టీలో. ఏదైతే ఒక క్రీమ్ లేయర్ అయినా కొంతమంది అతని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే ముందుగా పెట్టి వాళ్ళతోనే రాష్ట్రాన్ని నడిపిస్తూ రాష్ట్రాన్ని అంతా కూడా దోచుకుంటూ వాళ్ళతోనే ఈరోజు చేస్తున్న పరిపాలన అంతా కూడా ఆ పార్టీలో ఉన్న నేతలకు కూడా నచ్చట్లేదు. ఈ రోజు మనం చూసుకుంటే మన ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు, అంతకుముందు మేకపాటి గారు కావచ్చు, ఆనంద్ గారు కావచ్చు, లేకపోతే కోటమ్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ రోజు వ్యతిరేకించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన యొక్క అసమర్థతని తెలియజెప్తున్నారు రాష్ట్ర ప్రజలకు. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే యార్లగడ్డ గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క అక్రమాలని అవినీతిని ఎదుర్కోవాలంటే కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క బాబు గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, ఏదైతే ఇట్లా వల్లభనేని వంశీ గారిని తీసుకుంటున్నాము పార్టీలోకి అని చెప్పేసి మీరు కోఆపరేట్ చేయాలని చెప్పేసి యార్లగడ్డ గారిని అడిగినప్పుడు రీజన్ అడిగితే రీజన్ ఒకటే చెప్పారంట, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలంటే ఒక నియంత ఎలా ఆలోచిస్తాడు, ఒక నియంత ఆలోచన విధానం, ఆలోచన ధోరణి ఏ రకంగా ఉంటుందనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ నియంత ఇప్పుడు మనం చూసుకుంటే హోదా పోయిందా లేదు కదా అని చెప్పేసి ఆయన స్వయంగా అడగడం జరిగింది. అంటే ప్రతిపక్షాలు ఉండకూడదు, ఆ ప్రజాపక్షాలు గొంతెత్తి మాట్లాడకూడదు, ఆ ఎటువంటి ప్రశ్నలు మాకు రాకూడదు, ఎటువంటి విమర్శలు మా పైన చేయకూడదు అని చెప్పేసి ఒక నియంతలాగా ఈ రోజు రాష్ట్రాన్ని అణగదొక్కేద్దాము, ఆ అందరూ కూడా నా చెప్పు కిందే ఉండాలి, నా కాపలా కుక్కలుగానే ఉండాలి అని ఒక నియంతలా ఫాక్షనిజం మైండ్ ఈ రోజు ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలే బుద్ధి చెప్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకన్నా వైసీపీ వాళ్ళకన్నా సొంత పార్టీ నేతలే చీకొడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా వలసలు చూస్తారు. మేము ముందే చెప్పాము, దాదాపుగా 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క అరాచకాలను తట్టుకోలేక ఏదైతే రాష్ట్రాన్ని 4 రకాలుగా విభజించి 4 రెడ్లను రాష్ట్రాలకి పెట్టి ఈ 4 రెడ్లతోనూ పరిపాలించి రాష్ట్రాన్ని దండుకుంటూ దోచుకుంటున్న వైనం ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నచ్చట్లేదు అనేది ఇక్కడ మన కళ్ళ గడ్డినట్లు కనిపిస్తుంది.